దేవుని నామ మనకు మహిమ కలుగును గాక ఎడార్లు సెలయర్లు చదువుతున్నది మీ సహోదరి సిర్రా సోఫియో అక్టోబరు ఐదవ తారీఖు కొంతకాలమైన తర్వాత ఆ నీరు ఎండిపోయను మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనము నష్టం జరగడం కూడా దేవుని చిత్తమేనని సేవ విఫలమవడం ఆశించినవి సమసిపోవడం శూన్యం మిగలడం కూడా దేవుడు కల్పించినవేనని మనం నేర్చుకోనకపోతే మన విశ్వాసం అసంపూర్ణమే ఇహలోక పరంగా మనకున్న లోటులకు బదులుగా ఆత్మపరంగా సమృద్ధి కలుగుతుంది ఎండిపోతున్న సెలయేర్లు ప్రక్కన కూర్చొని ఆలోచిస్తూ ఉన్న ఏలియాలో మనందరి జీవితాలకు పోలిక కనిపిస్తుంది కొంతకాలమైన తర్వాత ఆ నీరు ఎండిపోయాను ఈనాడు జరుగుతున్న చరిత్ర కూడా ఇదే రేపటికి ప్రవచనం ఇదే వరాల మీద ఆశ పెట్టుకోవటానికి వరాలనిచ్చే వా వాణి మీద ఆశ పెట్టుకోవటానికి తేడా ఉంది కదా వరం మంచిదిగా కనిపించవచ్చు కానీ వర ప్రదాత శాశ్వత ప్రేమ ఏలియాకు సారేపతు చేరేదాకా కేరీతు చాలా జటిల సమస్య చేరిన తర్వాత అంత స్పష్టమైనది కఠినంగా మాట్లాడిన ఎన్నడూ దేవుని చివరి మాటలు కావు వేదన కన్నీళ్లు ఇవన్నీ జీవితంలోని ఒక దశలో సంభవించేవే జీవన చరమాంకంలో సుఖాంతమే ఏలియాను దేవుడు నేరుగా సారేపతుకు నడిపించినట్టయితే అతనిని అనుభవజ్ఞుడుగాను జ్ఞానిగాను చేసిన ఈ పరిస్థితులను అతడు చూడగలిగేవాడు కాడు కిరీతిలో అతడు మూలంగా జీవించాడు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇహలోకపు సెలయేర్లు ఏదైనా ఎండిపోయినట్టయితే నా నిరీక్షణ ఆకాశములను సృజించిన దేవునిపైనే ఇలాంటి సెలయేటి కట్టునే కాపురమున్నావేమో నువ్వును దాని నీటిని తాగుతూ దాహం తీర్చుకుంటున్నావేమో కాలం గడిచే కొద్దీ అది ఎండిపోతూ ఉందేమో నిన్ను ఆనందం పరచిన ఆదరించిన హృదయాలు నిన్ను పులకరింతలతో ఓలలాడించిన ప్రేమలు కాలగమనంలో కరిగి కొట్టుకొని పోయాయేమో నిన్ను అలా అలరించిన సెల ఏరు ఎండిపోతే నీ దాహానికి అది నీళ్ళివ్వలేకపోతే ఒకప్పుడు గలగల పారిన ఏరు వెలవెలబోతే దేవుడే నీకు సేద తీరుస్తాడు నిన్ను వదలడు సిగ్గుపడనీయడు ఆనంద తైలంతో అభిషేకించి కన్నీళ్లు తుడుస్తాడు ఆమేన్.